ఈరోజు మనం హిందీ వ్యాకరణంలో నుండి ఉపసర్గ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. ఉపసర్గ అనగా ఏమిటి? ఉపసర్గ అంటే ఇంగ్లీష్లో చూసినట్టయితే ప్రిఫిక్స్ అంటాం. ప్రిఫిక్స్ అనగా ఏ పదానికైనా ముందు భాగంలో చేరి ఆ పదం యొక్క అర్థాన్ని మార్చినట్టయితే దాన్ని మనం ప్రిఫిక్స్ అంటాము. దాన్నే హిందీలో ఉపసర్గ అని అంటాము. దీన్ని మనం గుర్తుంచుకోవాలి అంటే ఈజీగా గుర్తుంచుకోవాలి అంటే ఉప్ అనగా ఇందులో నెక్స్ట్ లాస్ట్ వర్డ్ వచ్చేసి పా వస్తుంది. అదేవిధంగా ప్రిఫిక్స్లో ఇంగ్లీష్లో ప్రీ అంటే ముందు, ప్రీ అనగా ముందు, ఉప్లో ముందు భాగం. సో దీని అర్థాన్ని భావాన్ని చూసినట్టయితే ఉపసర్గ శబ్ద ఉప్ ఆర్ సర్గకే మేల్ సే బనా హై. ఉప్కే మానే సమీప్ అనగా దగ్గర, సర్గకే మానే సృష్టీకరణ అంటే సృష్టించడం, సృష్టీకరణ చేయడం. జిస్కా శాబ్దిక్ అర్థ హై నయ శబ్దకి సృష్టీకరణ. ఉపసర్గ ఏక్ భాషిక్ ఇకాయి హై జిస్కా స్వతంత్ర రూప్ మే ప్రయోగ్ నహీ హోతా హై. అంటే మూలపదం యొక్క ముందు చేరి దానికి అర్థాన్ని మార్చి ఒక విశేషణమైన అర్థాన్ని ఇస్తుందో దాన్ని ఉపసర్గ అని అంటారు. ఎగ్జాంపుల్ ఆజీవన్, ఇందులో జీవన్ అనే మూలపదంలో ఆ చేరడం వల్ల, అంటే జీవన్ అనే మూలపదంలో ఆ చేరడం వల్ల ఆజీవన్ అయి దాని యొక్క అర్థాన్ని మార్చేసి ఒక కొత్త పదాన్ని సృష్టించింది. అదేవిధంగా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే అనురాగ్, అంటే ఇందులో రాగ్ అనే పదానికి అను అనే ముందు భాగంలో అంటే ముందు పదం చేరి అనురాగ్గా మారింది. నెక్స్ట్ అనుమాన్, ఇందులో మాన్ అనే మూలపదానికి అను చేరడం వల్ల అది అనుమాన్గా అయి కొత్త పదాన్ని సృష్టించింది. అపవాద్, ఇందులో వాద్ అనే మూలపదానికి అప్ చేరడం వల్ల అపవాద్ అనే కొత్త పదాన్ని సృష్టించడం జరిగింది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మూలపదం యొక్క మొదటి భాగం ఏదైతే ఉందో అది స్వతంత్ర పదం కాదు. అంటే ఎగ్జాంపుల్ అను, ఇందులో కూడా అను, అపవాదులో అప్, ఆజీవన్లో ఆ, అధిపతిలో అధి అనే ఈ పదాలు స్వతంత్ర పదాలు కావు అనేవి మనం గుర్తుంచుకోవాలి. అంటే అధిపతి అనేది ఒక మూలపదం, ఇందులో అధి అనేది మూలపదం యొక్క భాగం. అంటే ఉపసర్గం అనేది స్వతంత్ర పదాలు కావు. ఇది ఈరోజు మన టాపిక్.